ఈరోజు తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రిగా ఉండి ప్రస్తుతం టీడీపీ బీసీ విభాగానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీలో బీసీలకు జరిగిందేంటి, ఈ 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిన వాళ్ళలో మొట్టమొదటిగా మీరున్నారు. ఆ రోజు అరెస్టు చేసి కేసులు పెట్టి రకరకాలు వేధించారు. అసలు మీ మీద ఎందుకు కేసు పెట్టారు, ఇప్పటి వరకు ఎందుకని మళ్ళీ ఆ కేసు బయటకు రాలేదు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి అండగా ఉంటుంది. మొట్టమొదటి నుంచి బీసీలు కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. దానికోసం బీసీ లీడర్షిప్ని పూర్తిగా అణిచేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. దానిలో భాగంగానే మొట్టమొదట అచ్చెన్నాయుడు గారి మీద ఒక ఏసీబీ కేసు పెట్టించి దాంట్లో ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని దాదాపు 76 రోజుల పాటు హాస్పిటల్స్ కానీ వేరే వేరే ఆ సర్జరీ కూడా వికటించడం వల్ల ఆయన ఆయన బయటకు రాకముందే నా మీద ఒక హత్య కేసు పెట్టి నన్ను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం. కేవలం ఆ రోజున తెలుగుదేశం పార్టీలో వాళ్ళు పనిచేసేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి దీనివల్ల వాళ్ళు ఏదో జరిగింది, దాన్ని తీసుకొచ్చి నా మీద పెట్టి నన్ను పెట్టడం జరిగింది. దానివల్ల కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ని అణిచేయాలనేది జగన్మోహన్ రెడ్డికి ఆలోచన. దాని తర్వాత కూడా చాలా చూసాం, అయ్యా మన అయ్యనపాత్రుడు గారి మీద ఒక రేప్ కేసు పెట్టారు, దాదాపు 67 ఏళ్ల వయసులో ఆయన మీద రేప్ కేసు. అట్లాగే యనమల రామకృష్ణుడు గారు, ఆయన ఒక పెళ్లికి వెళ్ళి ఆశీర్వదించాడని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు ఆయన మీద, అట్లాగే తర్వాత చాలామంది మీద ఈ రకంగా కేసులు పెట్టడం, ముఖ్యంగా బీసీ నాయకుల మీద పెట్టడం, తర్వాత తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరి మీద కూడా, ఇప్పుడు దూడిపల్లి నరేంద్ర గారి మీద కానీ మన ఉమామహేశ్వరరావు మీద, దేవినేని ఉమామహేశ్వరరావు మీద, ఇట్లా అందరి మీద, అట్లాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, చింతమనేని గారు, ఇట్లా అందరి మీద కేసులు పెట్టడం తెలుగుదేశం పార్టీని పూర్తిగా వీక్ చేయాలనుకున్నారు. కానీ ఎంత అణిచాడో అంతకు 10 రెట్లు చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీలో చాలా బాధ్యతలు ఇచ్చి పొలిట్ బ్యూరో మెంబర్గా, అలాగే బీసీ విభాగానికి, ఎందుకంటే జనాభాలో 50% పైన ఉన్నటువంటి బీసీలకి వాళ్ళ నాయకత్వం చేసే దానికి అవకాశం ఇవ్వడం ఇవాళ, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అన్ని రకాలుగా నష్టపోయాం కాబట్టి ఆ వర్గాలకి ఒక న్యాయం చేయాలనే తవలంపు మొట్టమొదటి నుంచి అన్నగారి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అది జరుగుతూ వస్తుంది. మరి ఆ బీసీలు కూడా వాళ్ళ కనెక్ట్ అయ్యి ఉన్నారు, కానీ అటువంటి బీసీలని ఇవాళ అణిచేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్దేశం. దాంట్లోనే మా మీద కేసులు పెట్టి తర్వాత కూడా చాలా కేసులు పెట్టారు. నా ఓటేసుకున్న మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్తామంటే దాంట్లో తీసుకెళ్లి అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెడితే మ్యాజిస్ట్రేట్ ఇమీడియట్గా ఆయన రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆడెవడో తీసుకెళ్ళి అక్కడ లోకల్ ఎమ్మెల్యే పేరు నాని గారికి, అప్పుడు మంత్రిగా ఉన్నాడు ఆయన, ఆడెవడో తాపి తీసుకెళ్ళి గీశాడని చెప్పి ఆయన అది కూడా నామే పెట్టాలని ప్రయత్నం చేయటం. రీసెంట్గా కూడా బాబు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో నేను ఇంట్లోకి వచ్చుండి నన్ను రాకుండా ఇబ్బంది పెట్టి జీబులో ఎక్కించుకుని మొత్తం తిప్పడం, మళ్ళీ మొన్న రీసెంట్గా ఎక్సైజ్ కేసు లాస్ట్ గవర్నమెంట్లో మరి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే దాంట్లో నన్ను కూడా పెట్టించి ఎక్సైజ్లో మేదో డిస్టరీస్ పర్మిషన్ ఇచ్చామని. ఇప్పుడు పాలసీలో అఫీషియల్స్ ఇచ్చినటువంటి దీని ప్రకారం పాలసీ మేకింగ్ వరకు ఉంటుంది, దాంట్లో మమ్మల్ని బాధ్యుని చేసి A2గా నన్ను పెట్టడం, A3గా బాబు గారిని పెట్టడం, ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి ఇరికిచ్చి ఇబ్బంది పెట్టాలని భయపెట్టాలని చూశాడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజుల పాటు ఆయన రాజమండ్రిలో జైల్లో ఉంటాం. అసలు ఈ వ్యవస్థల్ని ఆంధ్ర రాష్ట్రం తెలుగు వాళ్ళ ఔన్నత్యాన్ని కాపాడినటువంటి వ్యక్తి మీద ఇలా చేయటం, కేవలం కేసులు పెట్టాలి, దాడులు చేయాలి, భయపెట్టాలి. ఇవాళ సోషల్ మీడియా మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి, మహిళల మీద, వయసులు కూడా సంబంధం లేకుండా 60-70 వయసులో ఉన్నటువంటి మహిళలను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు. కేవలం ఏంటంటే భయపెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. దానిలో భాగంగా హత్యలు కూడా చేశారు చాలా. గతంలో తోట చంద్రయ్య అని చెప్పి అవును మాచర్లలో తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా ఉన్నాడని చెప్పి నడి రోడ్డు మీద పీక మీద కత్తి పెట్టి నువ్వు జై జగన్ అనమంటే అతను జై చంద్రబాబు అని చెప్తే పీక వచ్చారు. మరి అటువంటి మరి పొద్దుటూరులో ఒక నేత చేనేత వర్గానికి సంబంధించినటువంటి ఆయన అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నాడని చెప్పి అధికారుల సమక్షంలో హత్య చేసి కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గర రానకుండా చేయటం. రీసెంట్గా చూడండి అమర్నాథ్ గౌడ్ అని చెప్పి రేపల్లెలో 15 సంవత్సరాలు 10th క్లాస్ చదువుకున్నటువంటి అమర్నాథ్ గౌడ్ని ఆ లక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఇంట్లో చెప్పాడని అతన్ని తెల్లవారుజామున స్టేషన్కి వెళ్తామంటే 5:30 గంటలకి నడి రోడ్డు మీద ఆపేసి అతను అక్కడే పడేసి నోట్లో అతను చదువుకున్న బ్యాగ్లో పుస్తకాల్లోంచి పేపర్లు చింపి నోట్లో పెట్టేసి కుక్కేసి పెట్రోల్ బస్సు తగిలి పెట్టేశారు. అది కూడా కేసు కాకుండా చేయాలని ప్రయత్నం, ఇది నేదో సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకుని ఈలోపు సృష్టిస్తాం.
కానీ వాళ్ళ బాబాయ్ అది రికార్డ్ చేశాడు కాబట్టి అతను చనిపోయే ముందు అతను రికార్డ్ చేయబట్టి వాస్తవాలు బయటకు వచ్చిన పలానా రెడ్డి రెడ్డి అనే అతని వ్యక్తి నా మీద పెట్రోల్ పోసాడు ఆ కుర్రాడు చెప్పబట్టి కనీసం అదన బయటకు వచ్చింది. మునిరాజం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా ఆవిడ వచ్చి ఆవిడ పడుతున్నటువంటి వేదన ఆవిడ పిల్లల ఒక వికలాంగురాలు పిల్లలు ఉన్నాడు దాని గురించి చెప్పుకుని ఆవిడ సాధక బాధలు చెప్పుకుంది. దానికోసం ఆ ఎమ్మెల్యే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రొక్లైన్ పెట్టి అమ్మాయిని నడుపుకున్నటువంటి టీ బడ్డి కొలదో ఇచ్చాడు. ఇట్లా అన్ని వర్గాల మీద ఇప్పుడు ఎస్సీల మీద కూడా చూడండి, డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినటువంటి పాపానికి ఒక దళిత డాక్టర్ని ఏం చేశారు, అలాగే అనంతబాబు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని హత్య చేసి అతను డోర్ డెలివరీ తీసుకెళ్ళి ఇచ్చాడు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో దళితులకి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అబ్దుల్ సలాం అతను వేధిస్తూ ఉంటే తట్టుకోలేక రైలు కింద అతను ఒకడే చనిపోతే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబం రోడ్డు పడతారని చెప్పి వాళ్ళందరూ కూడా ట్రయల్ ట్రాక్ మీద పడుకోబెట్టి ఐదుగురు ఎట్ ఏ టైం సూసైడ్ చేసుకున్నారు. కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాల వల్ల వ్యవస్థను అతను ఉపయోగించుకోవడం వైసీపీ వాళ్ళు విర్రవీగిపోవడం వల్ల ఇలాంటి దారుణాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. కాబట్టి ఈ కేసులకు మేము భయపడం, ఆల్రెడీ ఇంకా 2 నెలలు ఉంది కష్టపడదాం. నిన్న కూడా చూశారు కదా జగన్ రెడ్డి చేతులు మడత పెట్టమంటున్నాడు. ఏంది చేతులు మడత పెట్టేది అంటే ఇక్కడ గాజులతో కూర్చున్నారా ఏంది? నిన్న బాబుగారు చెప్పారు కదా కుర్చీలో మడతేస్తామని, లోకేష్ గారు కూడా అదే చెప్పినట్టు ఏంటి ఈ చేతులు మడతెడితే మేము ఇక్కడ గాజులతో కూర్చున్నాం చూపిస్తాం మా సత్తా ఏంటో మా దమ్ము ఏంటో మా తడక ఏంటో. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెనొకలే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చివరికి వాళ్ళ పార్టీ నాయకులు కూడా చూస్తా ఉన్నారు కదా, వైసీపీ నాయకులు కూడా ఇవాళ అతని మీద నమ్మకం లేక ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. దాని విధంగానే ఇవాళ ఎందుకంటే ఇతను చేసినటువంటి అరాచకాలు దుర్మార్గాలు దాడులు కేసులు ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది.